రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ముందుగా విప్ ఆది శ్రీనివాస్ మీటర్తో జీరో రీడింగ్ తీసి సెస్ వినియోగదారులకు జీరో బిల్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఓ వరం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కాంగ్రెస్ నాయకులు, సెస్ అధికారులు పాల్గొన్నారు. 200 యూనిట్లు కావాల్సి సందర్భంగా ఆత్మీయంగా సాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెండింగ్ పనుల ఆమోదాన్ని కానీ రాబో రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏమైనా కావాలనుకుంటే తీసుకొని పోవడానికి వారి పర్యటన ఉపయోగపడుతుంది చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఏ అంశాలు మా దృష్టిలోనే మేము ఇప్పటికే చెప్పినాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు జిల్లా జిల్లా కేంద్రంలో మనకోవడం రేవంత్ రెడ్డి గారు ఆలోచించే క్రమంలో ఇది మరి ఏదైతే జరిగిందో ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా అవసరాలకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు దాచుకుని ఇల్లు కట్టడం అవసరం లేదని తెలియజేస్తూ రావు ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు